ఏమిటమ్మా? తమరా నమస్కారం, దయచేయండి. యాచించడానికి వచ్చినవాడు తలవాకిలి దాటి లోనికి రాకూడదు. నేను ఇక్కడ ఉండడమే న్యాయం. అయ్యో అంత మాట అనకండి అయ్యా. తమరు ప్రభువులు, ప్రజారక్షకులు, సర్వసైన్యాధిపతులు. ఇప్పుడు నేను ఆ పదవిలోనూ ఆ అధికారంతోనూ ఇక్కడికి రాలేదు దమయంతి. కన్న తండ్రిగా మాత్రమే వచ్చాను. తన బిడ్డకి నిశ్చితార్థం జరిపించవలసిన బాధ్యత గల ఒక కన్న తండ్రి పాదచారిగా ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానంటే అందుకు కారణం ఆ శుభకార్యానికి అవసరమైన పెళ్లి కుమారుడు ఈ ఇంట్లో ఉండిపోయాడు. అమ్మా తల్లి, నాకు పుత్రభిక్ష పెట్టండి అమ్మా. మా విశ్వనాథుణ్ణి మాతో పంపించండి. అయ్యా తమరు ఆజ్ఞాపిస్తే శిరసావహించే వాళ్ళమే తప్ప ఎదురు చెప్పేవాళ్ళం కాదు. కానీ చిన్నబాబు గారి మీద మా కళావతి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆకాశంలో చందమామను చూసి పసివాళ్లు ఆశపడడం సహజమే. కానీ ఆ పసిచేతులు ఆ జాబిలిని పట్టుకోవడం సాధ్యమా? మిమ్మల్ని అర్థించగలమే గాని వాదించలేం. తరతరాలుగా కులవృత్తికే అంకితమైన మా జాతికి కళావతి ద్వారా విముక్తి కలుగుతుందని ఆశించాం. ఆ ఆశ అడియాస చెయ్యొద్దయ్యా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమటి దిక్కునే అస్తమిస్తుంటాడు. ఇది సృష్టి, మార్పెరుగని చక్రభ్రమణం. మేఘం నింగిలోనే గర్జిస్తుంది, వర్షం భూమిపైనే వర్షిస్తుంది. గుబాళించే పువ్వులన్నీ వసంత ఋతువులోనే విరవుస్తుంటాయి, శిశిర ఋతువులో మోడులవుతాయి. వేప చెట్టుకి మామిడి కాస్తుందా? కలుపు మొక్కలకు రోజాలు పూస్తాయా? లేదే. తరాలు మారినా ధర్మాలు మారవు దమయంతి. క్షమించండి, ప్రతి బియ్యపు గింజ మీద తుమ్మి వారి పేరు ముందుగానే వ్రాసి ఉంటుందంటారు. అలాగే కళావంతులు ఇంట పుట్టిన ప్రతి కన్నుదుట కులవృత్తి వ్రాసి ఉంటుందని తెలుసు. సృష్టి మారదని, మార్చలేదని తెలుసు కూడా తెలియని ఆశ ఎంతో ఆశ పెడితే ఆ ఆశకు దాసునయ్యానే తప్ప దేవదాసునని మర్చిపోయాను. ఆయన్ని ఇంటనే ఉండమని శాసించను లేను, వదిలి వెళ్ళిపోమని ఆదేశించను లేను. వాస్తవాన్ని గుర్తు చేసి అర్థిస్తాను. ఏమండి, మీ నాన్నగారు వచ్చారు విన్నాను. ఏ నిర్ణయించుకున్నారు? నా నిర్ణయంలో మార్పు లేదు. కానీ నా నిర్ణయంలో మార్పు ఉంది. కళావతి, నేను కళావతిని కాని కులసతిని కాను. మా ఇంట కాలు పెట్టిన వారిని రంజింప చేయగలమే కానీ కులసతుల చేత కన్నీరు పెట్టించలేము. ఎవరు కులసతి? కన్నవారం అనే హక్కుతో, పెద్దవారం అనే అహంకారంతో, పట్టుదలతో జరిపించాలనుకుంటున్న వివాహం అది. ఏదైనా పెద్దలు జరిపించాలనుకుంటున్న వివాహమే కదండి మన వివాహం. వారు కాదన్నారు కళావతి. అవుననే వారే అయితే వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తాళి కట్టబోయే సమయంలో తాళి కట్టేవాడి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి రారు కదండి. లేదు కళావతి, ఈ వివాహానికి నేను అంగీకరించను. అది నాతో చెప్పవలసిన మాట కాదండి. చెబుతాను, వారితోనే స్వయంగా చెబుతాను. వారి వారి స్వార్థాల కోసం, సప్రయోజనాల కోసం కులాలు, మతాలు, జాతులు అని అరలు అరలుగా ఏర్పరిచి ఆ అరల మధ్యన ఏ అరమరికలు లేని పవిత్ర ప్రేమను నలిపి నశింపజేయాలనుకోవటం సంస్కారం కాదని, అది కుసంస్కారం అని వారికే చెప్తాను. చూడండి, వివేకాన్ని కోల్పోవద్దు. వారి స్వయంగా వచ్చి నా బిడ్డను నాతో పంపించు అన్న తర్వాత మీరు వారితో వెళ్ళడం మీకు గౌరవం. వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు మార్చగలిగితే మీ బిడ్డను మా ఇంటి కోడలుగా చేసుకుంటామని వారు కబురు పంపితే అది నాకు గౌరవం. దీనికి భిన్నంగా ఏది జరిగినా ఇద్దరికీ అగౌరవమే. మనస వాచ కర్మణ మీరు నన్ను భార్యగా స్వీకరించాలనుకున్నది నిజమే అయితే, మీ హృదయంలో నాకు భార్యగా స్థానమే ఉంటే మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు. ఉంటే ఉండి నన్ను ఉంపడిగెత్తుగా చేయొద్దు. విశ్వనాథ, ఈ ప్రపంచమంతా నిన్ను ప్రశంసించి ఆనందిస్తూ ఉంటే ఇంట్లో కన్నవారితో ఎందుకయ్యా కన్నీళ్లు పెట్టిస్తున్నావు? కన్నవారి చేత కంటతడి పెట్టించే దుస్థితే వస్తే నేనెవరి కంటా పడకుండా వెళ్ళిపోతానమ్మా. కన్నీరు పెట్టించిన వాడివి అయితే కాని చోట ఎందుకయ్యా కాపరం చేస్తున్నావు? కాని వారి దగ్గరికి ఎందుకయ్యా కన్న తండ్రిని రప్పించావు? ఏనాడు దేశి అని ఎవరిని అర్థించిన ఆయన్ని చేయించాచి అడిగేలా ఎందుకయ్యా చేశావు? అవన్నీ నేనే చేయించానంటావా అమ్మా? మరి మాటలు మేమే చేశామా బాబు? కన్న బిడ్డ మీకు కాకుండా పోతాడన్న భయంతో ఆరాటంతో చేశారమ్మా. ఓహో, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నువ్వు చేసింది 100కి 100 పాళ్ళు తప్పు. ప్రేమించడం కాని పని కాని పని అనడం లేదు, తగని మనిషిని ప్రేమించడం తప్పు అంటున్నాను. తగని అంటే నీ అంతస్తుకు తగని మనిషి, నీ అర్హతలకు తగని మనిషి, నీ యోగ్యతకి తగని మనిషి. అంతస్తు రాయలవారు మన విద్యకు మెచ్చి ఉన్నతాధికారం కట్టబెట్టారు. ఆమె విద్యను మెచ్చి ఆమెకు ఉన్నత స్థానం కల్పించారు. కానీ ఆ పదవి కాలికి గజ్జలు కట్టి నలుగురు ముందర ఆడి పాడి వినోదాన్ని పంచి సాధించుకున్నది. మన పదవి అంతస్తు కత్తిబట్టి కథన రంగంలో నిర్దాక్షిణ్యంగా వేలాది మందిని ఖండించేది కాదా? విశ్వనాథ, కులహీనురాల్ని గుణహీనురాల్ని వరించేందుకు సిగ్గుపడక వేద ధర్మాన్ని కించపరుస్తావా? కులహీనురాలన్నారు, వారి వృత్తిని బట్టి కులహీనురాలు కావచ్చు, కానీ గుణహీనురాలన్నారు ఎలా చెప్పగలరు? కులం లేకపోవటమే గుణహీనమనటం నీ బోట్లకు తగదు నాన్నగారు. ఎక్కడ గుణం ఉంటుందో అక్కడ కులం కూడా ఉంటుంది. విన్నావా లలితాంబా? గుణం ఉన్న చోటనే కులం ఉంటుందని వాదిస్తున్నాడు నీ సుపుత్రుడు. తప్పు వాడిది కాదు, వరప్రసాది అని అతి గారవంగా పెంచిన నీ తప్పు. మన్నించండి, నిజం మాట్లాడటమే నేరం అనుకుంటే మౌనం వహిస్తాను. ఒక్క మాట కూడా మాట్లాడు. సంతోషం బాబు, ఆ గౌరవంతోనే ఆయన చెప్పినట్లు విను, ఆయన ఖాయపరిచిన సంబంధం చేసుకో. క్షమించమ్మా, అది మాత్రం జరగదు. ఎలా జరగదు? ఎందుకని జరగదు? కళావతికి మనసు ఇచ్చాను, పెళ్లి చేసుకుంటాను. విన్నావా లలితాంబ? 25 సంవత్సరాల క్రిందట కానీ పెంచి పెద్ద చేసిన మన మాటకి విలువ లేదు. ఎవరో అనామపురాలు ఒకే చూపుతో తన మనోసామ్రాజ్యంలో పీఠం వేసుకుని కొలు ఉండిపోయిందట. వెర్రివాడు. బిడ్డలు పెళ్లి విషయంలోనే కన్నవారి మాట గౌరవించాలి, అప్పుడే తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చారని అర్థం. విశ్వనాథ, జీవితం అంతా కలలు కని పూజలు చేసి నోములు నోచి నిన్ను దైవ ప్రసాదంగా పొంది ఇంతకాలం ఆనందంగా ఉన్నావి. చివరి రోజుల్లో మమ్మల్ని ఎందుకో ఇలా బాధ పెడతావు? కళావతిని మర్చిపో బాబు. అమ్మా, ఆడదానివై ఉండి ఆడదాని మనస్తత్వం తెలిసిండి నువ్వేనా ఈ మాట అంటున్నది? కళావతిని మర్చిపోవటం అనేది జరగని పని. లలితాంబ, నీ కొడుకు ఆ కళావతిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటే అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగవచ్చు. అమ్మా, కళావతిని కాక వేరొకరిని మీరు నాకు కట్టబెట్టాలని చూస్తే అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అసలు నేను వివాహమే చేసుకోను. కలిగెను నీడలిగెను ఓయమ్మ నేలగుపై నీ విసుగు కలిగెను నీడలిగెను ఓయమ్మ రాగలీలపై రక్తి పరిగెను రాగైవలసెను महाराजाधिराज राज परमेश्वर श्री 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 श्रीकृष्णदेवराय सार्वभौमुल चरण सन्निधिकी पांड्यराजु चंद्रशेखर पांड्युडु तम शरणमुगोरी व्रायिंचिन विन्नपं शरणागत रक्षाधुरेण तंजावूरु प्रभु वीरशेखर चोळुडु मा मधुरपै दंडेत्ति मा राज्यान्नि स्वाधीनं चेसुकोवाలని सर्वसन्नाहालतो दंडयात्र सागिंचनुन्नाडु शांति कामुकलमैन माकु मीरे रक्ष अन्यथा शरणं नास्ति मा रक्षा कंटे मधुर प्रजारक्षणे मुख्यमनि त्रिकरण शुद्धिगा प्रार्थिस्तुन्नां तम विधेयुडु चंद्रशेखर एंत साहसं मदिंची मम्मेदरिंची मा सामंतिनिपै दंडयात्र सागिस्तारा अहंकारी अप्पाजी కొండలు ఢీకొనబోతున్న అతని అహంకారాన్ని అణచాలి స్వబల పరబల తారతమ్యాలు తెలియకుండా తుందుడుగా వస్తున్న అతని దూకుడు అణగారాలి మమతను మానవత్వాన్ని మరచి సహజీవనాన్ని కల్లోలపరుస్తున్న అతని దుశ్చర్య అణచాలి వెంటనే సైన్యాన్ని సమాయత్తపరచండి సమరం ప్రకటించండి విజయనగర సేనా వాహిని పదఘట్టనలకు तंजावूरु तल्लडिल्लाली महाराजा चोळुनु नొంగదीयटं मन शक्तिकी मिंचिंदी कादु मधुरपै दंडयात्र आगटानिकी तम माट चालु कबुरुतो चक्कबडेदानिकी कत्ति दुय्यटं अनवसरं अवुनु प्रभु हितवु चेप्पि आ दौर्भाग्युडिकी क्रमिंपु कलिगिंचडमे उत्तमं अप्पाजी चोळुनि हेच्चरिस्तू लेख व्रायिंचंडी मा माट मन्निंचनि नाडु కోట నిలవదని ప్రాణాలు తక్కవని తెలియచెప్పండి యోగ్యుడిని దూతగా పంపించండి ప్రభు ఒక విన్నపం మన ఉపసేనాధిపతి విశ్వనాథ నాయకుడిని ఈ కార్యానికి నియోగించవచ్చును కదా విశ్వనాథ విజయనగరాధీశుల ప్రత్యేక దూతగా ప్రభు కార్యం నెరవేర్చిన విశ్వనాథ హద్దు మేరకు पितृ पितामह दत्त राज्य रमा परिभोगुलम निश्चलेशेश चंद्रम ఎవ్వరికి తల వంచం మా దారి